ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు తెలంగాణకు సంబంధించిన వార్తలు చూద్దాం. నోట్ల రద్దు నిర్ణయం సరైనదే, ఆ విధాన నిర్ణయ ప్రక్రియలో లోపమేమీ లేదు. ఆర్బీఐతో కేంద్రం 6 నెలలు చర్చించింది. సమర్థించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం, 4:1 మెజారిటీతో తీర్పు. తీర్పుతో విభేదించిన జస్టిస్ నాగరత్న. మరొక వార్త, 11,000 పోస్టులు ప్రకటన విడుదలకు గురుకుల నియామక బోర్డు కసరత్తు. అనుమతి వచ్చిన వారం రోజుల్లో జారీకి అవకాశం. ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత, ఎమ్మెల్యేలకు ఎరకేసులో హైకోర్టు తీర్పు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై ఈ దశలో అప్పీలు నిరర్ధకమేనన్న న్యాయమూర్తి. ఎవరిపైనం ఎటో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు. పార్టీలు మారే అవకాశం ఉన్నవారిపై జోరుగా చర్చ. భారాసా కాంగ్రెస్ అసంతృప్తుల భవిష్యత్ నిర్ణయాలపై ఆసక్తి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతల వ్యాఖ్యలతో వేడెక్కిన వాతావరణం. కేసీఆర్ గారు ఏపీ ఎమ్మెల్యేలు చేరతారు. సంక్రాంతి తర్వాత పార్టీలో ఉరుకులు పరుగులు. భారాసాలో ఏపీ నేతల చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్, 2 ఏళ్లలో వెలుగు జిలుగుల భారత్, దేశమంతటా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వెల్లడి. భక్తజన వైకుంఠం. రాష్ట్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఉక్రెయిన్ ఎదురుదాడి, 400 మంది రష్యన్ సైనికులు చంపేశామన్న జెలెన్స్కీ. సర్పంచుల నిధుల సమస్యపై భగ్గుమన్న కాంగ్రెస్, ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ. రేవంత్ రెడ్డి సహా ముఖ్య నాయకుల గృహ నిర్బంధం, అరెస్టులు, పోలీసుల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణుల నిరసన. రాయ్పూర్లో కాంగ్రెస్ ప్లీనరీ, 24 నుంచి 3 రోజుల పాటు నిర్వహణ. నేటి నుంచి రాహుల్ 2వ దశ భారత్ జోడో యాత్ర. రాలేమన్న అఖిలేష్, మాయావతి. ఒక వార్త, విదేశీ విద్యకు చలో, జనవరి ప్రవేశాలకు తాకిడి. కరోనా ముప్పు తక్కువేనంటున్న ఏజెన్సీలు. ఆగస్టు తర్వాత ఎక్కువ ట్రాన్స్క్రిప్టులు. ఇది ఈనాటికి సంబంధించి తెలంగాణ ఎడిషన్. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ కూడా చూద్దాం. నోట్ల రద్దు సబబే, ఆల్రెడీ ఈనాడులో ఈ వార్తని చూడడం జరిగింది. 3.3 లక్షల కోట్ల పెట్టుబడులు గత 8 ఏళ్లలో ఐటీ అనుబంధ రంగాల్లో రాష్ట్రానికి. మిగతావి కలిపితే మరింత ఎక్కువ. ప్రైవేట్లో 22.5 లక్షల మందికి ఉద్యోగాలు. కేసీఆర్ ఆలోచన వల్ల ఇది సాకారం. టిఎస్ఐ పాస్తో అద్భుత ఫలితాలు. కేటీఆర్ ఇది కూడా ఆల్రెడీ మనం చదివేశాం. బీఆర్ఎస్కు ఏపీ ప్రజలు తోడు రావాలి. ఉజ్వల భారత లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామి కావాలి. స్వాతంత్ర పోరులో పనిచేసినంత గౌరవం దక్కుతుంది. ఏపీలో అస్సలు సిస్సల ప్రజాస్వామ్య రాజకీయాలు రావాలి. అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అమలు. దేశవ్యాప్తంగా ఏటా 25 లక్షల మందికి దళిత బంధు. ఉక్కును ప్రైవేటు పరం చేస్తే మళ్లీ జాతీయం చేస్తాం. దేశంలోని 4 123 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ కమిటీలు. ఇది తొలి అడుగు మాత్రమే. సంక్రాంతి తర్వాత పరుగులే. ఏపీ నేతల చేరికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు. ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు రెడీ. గొప్పవాళ్ళ నుంచి ఫోన్లు. యోధానుయోధులు చేరతారు. త్వరలో ఆశ్చర్యపరిచే చేరికలు. పార్టీ ఏపీ అధ్యక్షుడిగా తోట, జాతీయ వ్యవహారాల ఇన్ఛార్జిగా రావెల. ఏపీ నాయకులు వచ్చినా కేసీఆర్ రాలే. 4 గంటలు ఆలస్యంగా చేరికలు. మరొక వార్త, గొర్రెలపై పైసలు అందేదనడు. బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్ ఎత్తేసేదెప్పుడు? మునుగోడు ఉప ఎన్నిక సమయంలో నిధులు జమ. ఆ వెంటనే లబ్ధిదారుల ఖాతాల నిలుపుదల. డబ్బుల కోసం గొల్ల కుర్మల ఎదురుచూపులు. రైతు బంధు, ధాన్యం డబ్బులు తీసుకోలేని వైనం. సారు డిఏ, 3 కరువు భత్యాల పెండింగ్. ఈ నెల నుంచి మరొకటి. కేంద్ర ఉద్యోగులకు ఇచ్చేశారు, మాకు ఎప్పుడిస్తారు? ఉద్యోగులు, పెన్షనర్ల గగ్గోలు. ఎన్నిసార్లు విన్నవించాలని ప్రశ్న.
డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ అనుచరుల అరెస్టు, డీజే మైరన్ మోహిత్ కిషోర్ రెడ్డికి బెడీలు, అంతర్జాతీయ డీజేలతో మైరన్ కు లింకులు, 50 మంది పబ్ ఓనర్స్ తో సంబంధాలు. మరొకటి ప్రవీణ్ కుమార్ గారిది, నా సెల్ఫోన్ హ్యాక్ చేశారు, వ్యక్తిగత వివరాల సేకరణకు ప్రయత్నం సిగ్గుచేటు, అవినీతి అక్రమాలకు అడ్డగా బీఆర్ఎస్ సర్కార్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శాష్ చైర్మన్గా ఆంజనేయ గౌడ్. నలుగురికి హైకోర్టులో ఊరట, ఉనికిలో లేని సిట్కు మరో ఎదురు దెబ్బ, సంతోష్, తుషారు, జగ్గుస్వామి, శ్రీనివాసును నిందితులుగా చేర్చాలన్న మెమోను కొట్టేసిన ఏసీబీ కోర్టు, ఆ ఆదేశాలను సమర్థించిన హైకోర్టు. సర్పంచ్లు ధర్నా అడ్డగింత, కాంగ్రెస్ మద్దతుతో ధర్నాకు సర్పంచ్ల నిర్ణయం, అనుమతి నిరాకరణ అయినా ధర్నా చౌక్ వైపు, రేవంత్ సహా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, సర్పంచ్ల అరెస్టులు, గృహ నిర్బంధాలు, కార్పొరేటర్ విజయారెడ్డి అడ్డుకున్న పోలీసులు, రేవంత్ గుస్సా, అరెస్టు, స్టేషన్ తరలింపు, నేతల అరెస్టు నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నాలు, కార్మికుల వేతనాలు కాజేస్తున్న దొంగ కేసీఆర్, సర్పంచ్లు మంత్రులను అడ్డుకోండి రేవంత్ రెడ్డి. ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్. నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్తలు కూడా చూద్దాం. ఇది కూడా ప్రముఖంగా వచ్చింది, మహోజ్వల భారత్ కోసం బీఆర్ఎస్ పుట్టింది అందుకు, దేశంలో మార్పు తెచ్చి చూపిస్తాం, కేసీఆర్ ఉద్ఘాటన. 2 నెలల్లో వెలుగు జిలుగుల భారతం, దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్తు. ఆల్రెడీ ఈనాళ్ళలో కూడా ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే వార్త వచ్చింది, ఎవరైతే ఏపీ నేతలు బీఆర్ఎస్లో చేరారో దానికి సంబంధించిన వార్తలు ఇవన్నీ కూడా. జిల్లాలో న్యాయ సేవా సంస్థలు, తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్ రెడ్డి ఇక లేరు, మర్రి చెన్నారెడ్డి కంటే ముందే ఉద్యమంలోకి, తొలి మనదేశ ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర, వక్త, కవి, రచయిత, స్నేహశీలిగా పేరు ప్రఖ్యాతి, నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు, ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం. బీజేపీ ఎమ్మెల్యేనే నా చావుకి కారణం, కర్ణాటకలో వ్యాపారి బలవన్ మరణం, ఎమ్మెల్యే అరవింద్ లింబావళిపై కేసు. తొమ్మిది నెలల్లో 60,929 ఉద్యోగాలు, 43,099 పోస్టులకు నోటిఫికేషన్, నెలలో మరో 19,110 పోస్టులకు అనుమతి, కొత్తగా 7,029 ఉద్యోగాలకు క్యాబినెట్ ముద్ర, 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, 2022లో 98,171 కొలువుల భర్తీకి కసరత్తు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన తెలంగాణ వార్తలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్తలు చూస్తే ఈనాడులో ప్రముఖంగా టిట్కో ఇళ్లలో కష్టాల కాపురం, మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించకుండానే లబ్ధిదారుల చేతికి, 90% గృహ సముదాయాల్లో తాగునీటి సమస్య, సగానికి పైగా ఇళ్లకు విద్యుత్ ఇబ్బందులు, 8 ప్రాంతాల్లో ఈనాడు పరిశీలన, వాటిలో 5 చోట్ల ఒక్కరూ ఇంట్లోకి చేరని వైనం. వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం, పెద్ద నోట్ల రద్దు సరైనదే, ఆల్రెడీ వార్త మనం చూడడం జరిగింది, సుప్రీంకోర్టు ఆదేశాలు. ఇల్లు పూర్తయ్యే నాటికి మౌలిక వసతులు, జగనన్న కాలనీలపై సమీక్షలో సీఎం జగన్. ఇదేం పెద్దరికం, మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలో పాడి రైతుల నిలువ దోపిడీ, పొంగనూరులోని కొన్ని గ్రామాల్లో ఇతర డైరీలకు ప్రవేశం లేదు, పాల ధరల్లోనూ కోతలు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరతారు, ఆల్రెడీ ఇది మనం ఈనాడులో ఆంధ్రజ్యోతిలో నమస్తే తెలంగాణలో కూడా చూసాం, ఏపీ నేతలు జాయిన్ అయినప్పటిది. కొలువు పేరుతో టోకరా, నగరంలో పెరుగుతున్న మోసాలు. ఏలూరులో ఉద్రిక్తత, ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగించిన హరిరామ జోగయ్య, పరామర్శకు వచ్చిన నాయకులు అడ్డుకున్న పోలీసులు, పవన్ సూచనతో దీక్ష విరమించిన మాజీ మంత్రి. ప్రతిపక్ష నాయకుల చొక్కాలు చెప్పడానికైనా పోలీసు ఉద్యోగాలు, డీజీపీకి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఏసీలు, రిఫ్రిజిరేటర్ ధరలు పెరుగుతున్నాయి, ఉక్రెయిన్ ఎదురుదాడి, 400 మంది రష్యన్ సైనికులను చంపేశామన్న జెలెన్స్కీ సేన. ఇవి ఈనాడు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వార్తలు. ఆంధ్రజ్యోతి చూద్దాం ఇప్పుడు, ఆంధ్రజ్యోతి ఎడిషన్. నోట్ల రద్దు సబబే, ఇది ఆల్రెడీ ఈ వార్త కూడా చూసాం.
అప్పు కావాలి, కొత్తగా 12,000 కోట్ల రుణాలకు టెండర్, ఆర్బీఐకి అప్పుల క్యాలెండర్ పంపిన సర్కార్ జనవరి నుంచి మార్చి కాలానికి కేంద్ర అనుమతి ఇస్తుందని వెల్లడి, ఇప్పటికే పరిమితికి మించి రుణభారం, మొత్తం అప్పులు 9,00,000 కోట్లకు పైనే, జిఎస్డిపిలో 75%, చట్టం ప్రకారం 20%కే అనుమతి. జీతాలకు పైసలు లేవు, కొత్త ఏడాదిలోనూ ఉద్యోగులకు కష్టాలే, పెన్షనర్లది అదే పరిస్థితి. డిసెంబర్లో 22 వరకు చెల్లింపులు, ఈ నెలలో 4,500 కోట్ల పెండింగ్, జీతాలు ఇవ్వక ముందే ఓడిలోకి సర్కార్. ఇది కేతిరెడ్డి సంబంధించిన వ్యవహారం. కేతిరెడ్డి భూదాహం, 106 ఎకరాల సోలార్ భూములు సొంతం, సోలార్ ప్లాంట్కు టీడీపీ హయాంలో ఒప్పందం, ఏర్పాట్లో జాప్యంపై విపక్షంలో ఉండగా కసుబుస్సు, అధికారంలోకి రాగానే అవే భూములపై కన్ను, భూములు వదులుకునేలా ఒత్తిళ్లు బెదిరింపులు, తొలుత సన్నిహితుడు సంస్థ పేరుతో బదిలీ, తర్వాత కుటుంబ సభ్యుల పేరిటే కంపెనీ ఏర్పాటు, 2 నెలల కిందట మొత్తం భూములు బదిలీ, ధర్మవరం చుట్టూ ఎమ్మెల్యే రియల్ వెంచర్లే, సోలార్ భూములు ప్లాట్లుగా మార్చేందుకు రెడీ. ఏపీలో ఎమ్మెల్యేలు రెడీ ఆల్రెడీ చూశాం. కర్నూలు ఎమ్మెల్యే, ఈ ప్రభుత్వం పోతేనే పెన్షన్ వస్తుంది, చంద్రబాబు పాలనే బాగుండేది, గడప గడపలో దంపతుల ఆవేదన, కర్నూలు ఎమ్మెల్యేకు చేదు అనుభవం. దానికి సంబంధించిన ఫోటో, కారు మాకెక్కడిది, కొడుక్కి రేంజ్ రోవర్ ఉందని ఫించర్ కోసేశారు, వృద్ధురాలు లబోదిబో, ఒంగోలులో దివ్యాంగుల కండర్రా. జగన్ స్కీములు, జపాన్లో లైక్లు, బైజూస్ ట్యాబుల పైన రంగంలోకి దిగిన పేటీఎం బ్యాచ్లు, సోషల్ మీడియా ద్వారా తెగ ప్రశంసిస్తున్నారు, అత్యధికంగా జపాను, చైనా, హాంకాంగ్ నుంచే, తెలుగు రాని, ఇంగ్లీష్ తెలియని వారితోనూ లైక్లు, కామెంట్లు, సర్కారుపై జనంలో నమ్మకం పెంచేందుకు అగచాట్లు, కంపెనీలకు లైకుల కాంట్రాక్టు పనులు. ప్రముఖ విశ్లేషకులు కొండబద్దుల సుబ్బారావు కన్నుమూత, వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళం, కొన్నేళ్లుగా అనారోగ్యం, చికిత్స పొందుతూ తుది శ్వాస. ఉయ్యూరు శ్రీనివాసరావు అరెస్ట్, గుంటూరులో తొక్కిసలాట కేసులో ఏవన్ గా నమోదు, విజయవాడలో హోటల్లో ఉండగా అదుపులోకి, హంతక నిర్లక్ష్యం తదితర తీవ్ర శిక్షల కింద కేసు, మరికొందరు కూడా ఉన్నారని పోలీసులు అనడంపై అనుమానాలు, టీడీపీ నాయకులను కేసులో ఇరికించేందుకేనా శ్రీనివాస్ రిమాండ్ను నిరాకరించిన న్యాయమూర్తి, జమ్మూలో ఉగ్రవాదుల బరి తెగింపు, ఆ మరణాలు వైసీపీ హత్యలే, సీఎం జగన్ మేక వన్నె పులి, గుంటూరు ఘటనపై లోకేష్ ధ్వజం. సీఎం రాక మజాక, రాజమహేంద్రిలో 1,000 మంది పోలీసులతో బందోబస్తు, ఇతర జిల్లాల నుంచి బలగాలు, అదనంగా అడుగుడుగున నిఘా సిబ్బంది, మున్సిపల్ స్టేడియంలో హెలీప్యాడ్, దాని గేటు వద్ద విద్యుత్ తీగల తొలగింపు, జగన్ బస్సు వెళ్లే మార్గంలో దారి పొడవున నేడే ముఖ్యమంత్రి సభ, పెంచిన పెన్షన్లు ఇవ్వడానికే. మూడో వంతు విశ్వం మాంద్యంలోకి, తీవ్ర కష్టాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, నేరసించిన అమెరికా, చైనా, ఈయు, చైనాకు వచ్చే 2 నెలలు కీలకం, ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టీలినా జార్జివా హెచ్చరిక, 2 రోజులు 240 కోట్లు, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు, 31న 142 కోట్లు, 1న 98 కోట్లు. ఇవి ఆంధ్రజ్యోతి సంబంధించి ఏపీ వార్తలు. ప్రజాశక్తికి సంబంధించి నోట్ల రద్దును తప్పుబట్టలేము, ఆల్రెడీ చదివాము. పెద్ద నోట్ల రద్దును సుప్రీం సమర్థించిందని భావించలేం, సిపిఎం పొలిట్ బ్యూరో. భీమవరం అరుణారుణం, సిఐటీ రాష్ట్ర మహాసభలు ప్రారంభం, భారీ బహిరంగ సభ, మహాప్రదర్శన. కొత్త ఏడాదిలోని జీతాలకు తిప్పలు, వారిది ప్రైవేటైజేషన్, మాది నేషనలైజేషన్, బీజేపీపై కేసీఆర్ విమర్శ, విశాఖ ఉక్కును మోడీ అమ్మేసినా తిరిగి ప్రభుత్వం పరం చేస్తామని హామీ, 200 యూనిట్లు దాటితే ప్రీపెయిడ్ మీటర్లు, మొదటి దశలో కేంద్ర జిల్లా కేంద్రాలు, అమృత్ సిటీల్లో
వినియోగదారుల నుంచి సొమ్ము వసూలు చేస్తాం. విలేకరుల సమావేశంలో విజయానంద్. ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు రాయ్పూర్లో కాంగ్రెస్ ప్లీనరీ. ఎమ్మెల్సీ ఎన్నికల తుది జాబితాలో బోగస్ ఓట్లు ఏరివేయండి, సిపిఎం సిపిఐ డిమాండ్. ఇవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలు. ఓవర్ టు న్యూస్ క్యాన్.